ఇంకే రోజు సరే అయితే పన్నెండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఇంకే రోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో షాక్ అంటే దిగుమతి నెల వచ్చి మనం ఈ వాళ్ళు తెలుసుకుందామండి మనకి సింపుల్ గా చెప్పేసాను మనకి సోదైతే వద్దు సింపుల్ గా అయితే మ్యాటర్ అయితే చెప్పేసాను వీడేంటి నిన్న అంతా మండే లేదు మండే సో నిన్న ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సమయానికి మన అయితే కాయలు అయితే కోసేసారు సో మెయిన్ ఇష్యూ అయితే అది సో ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే కాయలు పెట్టలేదు కానీ సో మన నిన్న చెప్పా మొన్న చెప్పాను చూడండి టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ ఉంటుంది గ్రౌండ్ ఆ గ్రౌండ్లో ఈ పక్క మీరు ఇప్పుడు ఎన్టీఆర్ సర్కిల్ పోయితే అయితే రైట్ సైడ్లో వస్తుంది రైతులకు అయితే తెలిసింటే చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుంది సో రైట్ సైడ్లో అయితే ఉంటుంది అంటే ఇప్పుడు ఎన్టీఆర్ సర్కిల్ పోయినప్పుడు రైట్ సైడ్లో అయితే ఉంటుంది సో అక్కడైతే విశాలంగా చాలా ప్లేస్ ఉంది కాబట్టి ఈవెన్ ఇంకా తెచ్చు చేశారు ఇంకా మాక్సిమం ఎన్నిక పంపించకూడదనే ఉద్దేశంతోనే మనం మళ్ళీ టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ అయితే పెట్టారు ఓవరాల్గా మార్కెట్లు అయితే కాయలు అయితే దించలేదు సో టిప్పు సుల్తాన్ మా కాంప్లెక్స్ అయితే కాయలు అయితే దించారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిన్న వచ్చినంత అతి భారీగా అయితే రాలేదు కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎండిపై దిగుమతు తగ్గింది మరి ధరలు అనేది ఏ విధంగా వెళ్తా చూడాలి మరి ధర తగ్గుతుందో లేదా పెరుగుతుందో లేదో చూడాలి ఓవరాల్గా అన్ని మార్కెట్లకి పోల్చుకున్నట్టయితే అంటే అన్ని మనీలకి పోల్చుకున్నట్టయితే సారీ అన్ని మనీలకి పోల్చుకొని నేనెంతో పోల్చుకుని దిగుమతి తగ్గింది మరి నేను వచ్చినట్లంతా అతి భారీగా అయితే ఈ అయితే రాలేదు నేను ఎడంతో పోల్చుకొని దిగుమతి అయితే తగ్గింది మరి చూద్దాము ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి మీకు లొకేషన్ తెలియని వాళ్ళు నేను కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి ఇప్పుడు మనం మార్కెట్ పోయేటప్పుడు మీరు మెయిన్ రోడ్లోకి వచ్చామంటే ఒక మార్కెట్ని ఇంకా ఒక నూరు మీటర్లు అంతే అండి ఆ పక్కన ఎవరన్నా అడిగినా మీకు అయితే తెలుస్తుంది టిప్పు సుల్తాన్ గ్రౌండ్ అంటే వాళ్ళే చూపిస్తారు దగ్గరే మీకు ముందరకు పోయి చూసినా అంటే కనిపిస్తుంది మ్యాక్సిమం ఎన్టీఆర్ సర్కిల్ రైట్ రైట్ సైడ్ లో చూసినారంటే టిప్పు గ్రౌండ్ ఈ పక్క ఉంటుంది ఆ పక్క ఉంటుంది రైట్ సైడ్ అయితే దింపారు రైతులు అయితే గమనించండి ఇదండి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే చాలా మంది తెలియదు కదా అందుకే ఉద్దేశంతోనే పదే పదే ఆ లొకేషన్ గురించి చెప్తాను ఇదండి ఇన్ఫర్మేషన్ పోల్చుకునే దిగ్గు మా తగ్గింది మరి చూద్దాము ధరలు అనేది ఏ విధంగా వెళ్తాను ఇంక సైడ్ అయితే